అలాంటిది నువ్వు మారిపోయావంట అర్థమైందయ్యా దొరబాబు నిజమే నేను ఎదవనే కానీ ప్రతి మనిషికి ఈక్నెస్ ఉంటది నీకు ఆడపిల్లలో నాకు చచ్చిపోయినా పెళ్ళం ప్రాణం పోయినా ఒప్పుకుంటారు గాని దాని పేరు మీద కట్టబోయే ఫ్యాక్టరీకి ఓడడ్డు పడినా నువ్వు తట్టుకోలేనయ్యా అప్పుడు ఆ ఫ్యాక్టరీ మీ పొలంలోనే కట్టుకోవచ్చు కదండి ఎవరిని అడగడం దానికి ఆడే ఉంటే బోడిగుడ్డుతో పనేంటని తలం లేకగా ఈ గోలంతా నా మాటిని ఆ గుడి సంగతి మర్చిపోండి నేను అదే చెప్తున్నాను ఆ గుడి ఏమైనా మీ తాతలు కట్టించిందా లేక మీ మామ ఏమైనా పుట్టింటి నుంచి తెచ్చిందా అసలు ఆ గుడికి నీకు సంబంధం ఏంట్రా కట్టొస్తే ఆ దేవునే లేపేస్తాను గుడికి లెక్క కూల్చి పారేస్తాను ఆశ అదుపులో ఉండాలి మాట పొదుపుగా ఉండాలి ఆశ హద్దు దాటినా మాట గీత దాటినా ఊపిరి ఆగిపోతుంది రాజ్యాలని ఆక్రమించాలని రణాలు సాగిస్తూ వీరులమని విర్రవీగిన వారెందరో ఇదే మట్టిలో కలిసిపోయిన చరిత్రలు మీరు వినలేదా పుట్టుకకు కారణం ఎలాగూ తెలీదు కనీసం చావుకైనా ఒక మంచి కారణం ఉండేలా చూసుకోండి ఆ గుడి నాది దాని జోలికి వెళ్ళాలని చూసినా ఆ తలంపు మిమ్మల్ని తాకినా అయ్య బాబోయ్ ఇదంతా షాకింగే వాటంగా వాడిసాడనమాట ఇంతవరకు అక్కడ గుడి ఉందన్న విషయం ఎవరికీ తెలియలేదు కాబట్టి సరిపోయింది ఇప్పుడు ఈ పుణ్యాన ఈ విషయం ఆ నోట ఈ నోట ఊర్లో నలుగురికి లీకింగ్ అయిపోయింది అనుకో ఆర్కియాలజీ అని బోర్డెట్టుకుని వాళ్ళు వస్తారు అదే ఇదిగో అయ్య బాబోయ్ ఇంత పురాతనమైన గుడిని కనిపెట్టేసి మీరేనా అని మీ చేతికి షేకింగ్ ఇచ్చేసి థ్యాంక్స్ అని చెప్పేసుకుంటారు తాతయ్య దొరబాబు చెడ్డవాడు కాదు తాతయ్య తను చెడిపోయి ఉండొచ్చు కానీ చెడగొట్టేవాడు మాత్రం కాదు తాతయ్య చూపు బుద్ధిని మోసం చేస్తే పరిస్థితులు మనిషిలోని చెడును మాత్రమే చూపిస్తాయి నా తప్పుని సరిదిద్దుకుంటాను బామ్మగారితో మీ పెళ్లి విషయం మాట్లాడతాను అయ్యా లగ్న పత్రం చదవమంటారా శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వశ్రీ చాంద్రమానేన శ్రీ నందననామ సంవత్సర బహుళశుద్ధ తదియ గురువారం తెల్లవారుజామున 3:30 ముహూర్తం రామాపురం వాస్తవ్యులైన విశ్వనాథం గారి మనవరాలైన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి స్వప్నని అమలాపురం వాస్తవ్యులు భూపతరాజావారి ఏకైక కుమారుడైన చిరంజీవి దొరబాబుకిచ్చి వివాహము చేయటానికి పెద్దలు నిశ్చయించున్నారు అయ్యా తాంబూలాలు మార్చుకోండి
ఆ తర్వాత ఏం జరుగుతుంది సార్ అసలు తాతయ్య దొరబాబు వచ్చాడు దొరబాబు జరిగిన దానికి మేము అందరం బాధపడుతున్నాం ఆడదానిలో ఆడతనాన్ని మాత్రమే చూసే ఈ దొరబాబు మీ అమ్మాయి పరిచయం తర్వాత ఆడదానిలో అమ్మతనం చూడగలిగాను మొదటిసారిగా ప్రేమించాను మనసుంటే సరిపోతుందా ఆయుష్ కూడా ఉండాలి కదా తనతో కలిసి ఉండాలని కోరుకుంది కానీ రాతలేదు ఒక రకంగా తన అదృష్టవంతురాలు ముందే తెలిసింది అయినా ఇతరేమిటండి ఎవరో చెప్పిన దాన్ని పట్టుకుని మన ప్రేమకు గుర్తుగా నేను పదిలి పరుచుకున్న జ్ఞాపకాలకు ఆనవాలిది సామాన్యమైనది కాదు అమేయ శక్తి సంపన్నుడు పురాణ పురుషుడైన వశిష్ఠ మహర్షి ప్రాణ ప్రతిష్ఠ గావింపబడిన త్రిపుర సుందరీ దేవి విగ్రహమది అంతటి మహిమాన్వితమైన ఆ విగ్రహానికి అపచారం జరిగింది దేవరాయ విధి పరిస్థితిని కల్పిస్తే కాలం కారకమై నిన్ను కారణభూతుణ్ణి చేసింది రానున్నది కార్తీక పౌర్ణమి పౌర్ణమి గడియలు గడిచేలోపు విగ్రహ ప్రతిష్ట జరిగి యథాస్థానానికి చేరాలి లేదంటే విజయనగర వైభవానికి కారణభూతుడవైన నువ్వే పతనానికి నాందీభూతుడవవుతావు దేవరాయ అయితే విగ్రహ ప్రతిష్టాపనకు వెంటనే ఏర్పాటు చేయిస్తా అది అందరి వల్ల అయ్యే పని కాదు అప్పాజీ ప్రతి ప్రతిష్టాపనకు సంకల్పశక్తినో దైవశక్తినో రక్షగా కడతారు పురాణ పురుషుడు ఆత్మశక్తిని రక్షగా కట్టాడు అటువంటి విగ్రహ ప్రతిష్టాపన జరగాలి అంటే ఆత్మార్పణ జరగాలి ఆత్మార్పణ ప్రతిష్టాపన చేయదలిసిన వ్యక్తి తనను తాను ఆత్మార్పణ చేసుకుంటే తప్ప విగ్రహానికి జీవం రాదు ఇది సత్యం ఎలా ఉన్నా యథార్థాన్ని విన్నవించడం మా విధి సెలవు